మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్. 30,000 మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్, ఇతను ఎప్పటి నుంచో ఒక జర్నలిస్ట్గా వివిధ సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత సొంతంగా ఆయనకు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆయన మెయిన్ ఫోకస్డ్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఏం జరుగుతుందో చెప్పడం, అట్లా తెలంగాణ జనంలో చాలా పాపులర్ అయ్యారు. ఆయన మీద చాలా కేసెస్ కూడా నమోదయ్యాయి, ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, తెలంగాణ గొంతుకై ప్రశ్నిస్తాను, డెఫినెట్లీ ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ టార్గెట్గా ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే గతంలో ఆయన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు, నచ్చక ఇమడలేక దానిలో నుంచి కూడా బయటకు వచ్చేశారు. దీని ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. మాణిక్రావు ఠాక్రే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించకుండా, ఆయన మీడియా ఛానల్లో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళిపోయారు. ఆయన టికెట్ ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే కావడం ఆశయం, ఎమ్మెల్యే కావాల్సిందే, ఈసారి గట్టిగా కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అండ్ మేడ్చల్లో ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. తీన్మార్ మల్లన్న స్టూడెంట్స్కి బుక్స్ పంచడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా. సో చాలా మటుకి మంత్రి మల్లారెడ్డి ఫోకస్డ్గా ఆయన చేసే అరాచకాలని, లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడో మేడ్చల్లా అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. తర్వాత ఎన్కౌంటర్ వాళ్ళ మీద కూడా మల్లారెడ్డి తీన్మార్ మల్లన్న మీద, తీన్మార్ మల్లన్న మల్లారెడ్డి మీద, ఇట్లా టఫ్ ఫైట్ నడుస్తూనే ఉంది. ఏ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీని ఈయన కోరడం జరిగింది. ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను అని ఫిక్స్ అయిన తర్వాత కూడా, కాంగ్రెస్ పార్టీని నేనే పైకి తీసుకొచ్చాను, కాంగ్రెస్ పార్టీ ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ కూడా నేనే, సో నాకు టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ అని ఆయన చాలా సందర్భాల్లో డైరెక్ట్గానే మాట్లాడారు. రిక్వెస్ట్ చేశారు రాహుల్ గాంధీకి కూడా, నేను మేడ్చల్ కంటెస్ట్ చేయబోతున్నారు, మేడ్చల్లో నేను పోటీ చేయాలనుకుంటున్నాను, సో మీ మద్దతు కావాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నిల్చోబెట్టకండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు మేడ్చల్ టికెట్ అనౌన్స్ చేశారు. తర్వాత కామారెడ్డి కేసీఆర్ మీదే స్వయంగా మల్లన్న పోటీ చేస్తాడు అని ఆ ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడేమో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగిపోయారు. సిరిసిల్ల అంటే కేటీఆర్ మీద కూడా పోటీ చేయాలనుకున్నారు. తర్వాత సిరిసిల్ల టికెట్ కూడా అనౌన్స్ అయిపోయింది. ఇవన్నీ జరిగిపోయాయి. అయినా సరే ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఇవన్నీ ఏం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్. స్టార్ క్యాంపెయినర్గా ఆయనను నియమించబోతుంది. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, అన్ని నియోజకవర్గాల్లో నేను తిరుగుతాను, కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా సరే ఈసారి అధికారంలోకి తేవాల్సిందే అని ఆయన ఫిక్స్ అయ్యాడు అని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు తెర మీదకి ఒక కొత్త విషయం వస్తోంది. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక 4 సీట్లను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అందులో తుంగతుర్తి అనేది కూడా మనందరికీ తెలుసు. చాలా రోజుల నుంచి దీని మీద పంచాయతీ నడుస్తోంది. అంటే ఎక్కడైతే పంచాయతీ ఉన్నటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మూమెంట్లో, అంటే జస్ట్ ఇంకో 2 రోజుల్లో నామినేషన్ డేట్ అయిపోతుంది, సో ఇవాళ లేదంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఈ 4 పెండింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనౌన్స్ చేయాల్సిందే. అయితే అనూహ్యంగా ఇక్కడ తుంగతుర్తి టికెట్ని మల్లన్న వైఫ్ రజితకు ఇవ్వబోతున్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆమె ఇప్పటి వరకు హౌస్ వైఫ్, కిడ్స్ ఉన్నారు, మేనేజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మల్లన్న జైలుకి వెళ్ళాడో అప్పుడు వాళ్ళ వైఫ్ కావచ్చు రజిత, అండ్ వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో, మల్లన్న వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో, చాలా గట్టిగా పోరాటం చేసిండ్రు. అండ్ చాలా మీడియా సంస్థలకు వెళ్ళి ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. చాలామంది నాయకులు వచ్చి కలిసిండ్రు. ఎస్పెషలీ ఎక్కువగా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే మనకు కనిపించారు. సీతక్క వెళ్ళింది, తర్వాత వెంకట్ వెళ్ళాడు, ఇట్లా. సో ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే తుంగతుర్తి టికెట్
తీన్మార్ మల్లన్న వైఫ్కి ఓకే చేయించుకున్న తర్వాతనే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడా? కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రాబ్లం లేకపోతే, అదేమి ఇష్యూ కాకపోతే దట్స్ ఫైన్. కానీ తుంగతుర్తి నుంచి ఎప్పుడైతే బరిలోకి దిగబోతోంది తీన్మార్ మల్లన్న వైఫ్ రజిత అని వార్తలు ఎప్పుడైతే వస్తున్నాయో, అప్పటి నుంచి కూడా తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నటువంటి అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, ప్రీతం అండ్ మొన్ననే మోత్కుపల్లి నరసింహులు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా తుంగతుర్తి టికెట్నే ఆశిస్తున్నారు. ఇప్పుడు మెయిన్గా మాత్రం తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్న పై స్థానంలో ఎవరైతే ఉన్నారో అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ రెండు సార్లు కూడా 2014-2018లో కూడా జస్ట్ 1500-2000 ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన స్ట్రాంగ్గా ఏ ఇష్యూ వచ్చినా, పార్టీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా పార్టీని అంటిపెట్టుకొని ఎప్పుడూ ఇష్యూస్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన్నే ఎనీ డిబేట్స్లో ఆయన్నే కనిపిస్తుంటాడు. అట్లాంటి ఆయన్ని పక్కన పెట్టేసి తీన్మార్ మల్లన్న వైఫ్కి టికెట్ ఇస్తారా? నిజంగా కాంగ్రెస్ అధిష్టానం అలాగే చేయబోతోందా? మరి అద్దంకి దయాకర్ని ఎట్లా అకామిడేట్ చేస్తారు? అద్దంకి దయాకర్ని ఎట్లా బుజ్జగిస్తారు? ఈ అసంతృప్తిని ఎట్లా చల్లార్చబోతున్నారు? ఎందుకంటే నీలం మధు మొన్ననే జాయిన్ అయ్యాడు కదా పఠాన్ చెరుకు సంబంధించి, ఆ లొల్లి ఇంకా నడుస్తోంది. జగ్గారెడ్డి వర్సెస్ దామోదర్ రాజనరసింహలాగా మారిపోయి అక్కడ ఇష్యూ ఒకదే నడుస్తూనే ఉంది. ఎట్లా ఇస్తారు నీలం మధుకి అని? అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్ తీన్మార్ మల్లన్నకి ఇస్తేనేమో మేబీ ఎవరు ఏం మాట్లాడకపోతుండేనేమో, కానీ తీన్మార్ మల్లన్నకి ఇవ్వకుండా వాళ్ళ వైఫ్కి ఇవ్వడం, మేబీ తీన్మార్ మల్లన్న మీద కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి, అందులో భాగంగా మేబీ టికెట్ ఇవ్వలేదేమో అన్న చర్చ కూడా నడుస్తుంది. మేబీ ఇది కూడా నిజం కావచ్చు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. అయితే తుంగతుర్తి టికెట్ తీన్మార్ మల్లన్న వైఫ్కి కేటాయించడానికి కూడా మేబీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ తనకే ఇవ్వండి అని చెప్పారా? ఎందుకంటే తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ మీద చాలా కోపంగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ తమ్ముడు మీద, అంటే వాళ్ళ తమ్ముడు అండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద భయంకరమైన పదజాలంతో విరుచుకుపడ్డి అద్దంకి దయాకర్. అదే దాని తర్వాత ఆయన సారీ కూడా చెప్పాడు, అన్నీ చెప్పాడు. బట్ స్టిల్ అయినా కూడా ఆ ఇష్యూని ఎక్కడ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మర్చిపోలేదు. మరి అలా పంతం నెగ్గించుకున్నారా ఈ వార్త చూసిన తర్వాత అదే అనిపిస్తోంది. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ పంతం నెగ్గించుకున్నారా? అద్దంకి దయాకర్ కాకుండా తీన్మార్ మల్లన్న వైఫ్ అయితే ఓకే అన్నారా? ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే అది నల్గొండకు సంబంధించిన టికెట్. నల్గొండలో ఏదైనా చేంజ్ కావాలన్నా లేకపోతే ఎవరైనా జాయినింగ్ కావాలన్నా కూడా కంప్లీట్గా ఫస్ట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి మరి అధిష్టానం అండ్ వీళ్ళందరూ కూర్చొని ఇదే ఫైనల్ చేశారా అన్న చర్చ మాత్రం నడుస్తుంది. కానీ ఇది ఒక సెన్సేషన్ కాబోతోంది. తీన్మార్ మల్లన్న వాళ్ళ వైఫ్ రజితకి తుంగతుర్తి టికెట్ ఒకవేళ కన్ఫామ్ అయి నిజంగానే వాళ్ళు బరిలోకి దిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మరి అసంతృప్తుల్ని ఎట్లా చల్లార్చబోతోంది? ఇవన్నీ కూడా నాలుగు ఏవైతే మిగిలిపోయిన టికెట్స్ ఉండేనో అవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్తోని ఉన్నటువంటి టికెట్స్. ఈరోజు రేపో డెఫినెట్లీ అనౌన్స్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ 19 పేర్లు ఎప్పుడైతే పెండింగ్లో పెట్టారో అప్పుడే అర్థమైపోయింది. సో ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, కానీ కేటాయించాల్సింది ఒకటే టికెట్ కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం అందుకే ఈ 19 టికెట్లను ఆపి నిన్న 14, ఆ తర్వాత రిమైనింగ్ 4. సో ఆ 4 టికెట్స్లో తుంగతుర్తి కూడా ఉండే. సో తుంగతుర్తి టికెట్ మరి తీన్మార్ మల్లన్న వైఫ్ రజితకు ఇవ్వబోతున్నారా లేదా చూడాల్సిందే. ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఒకవేళ నిజంగానే ఇది జరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చూడాల్సిందే.